ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారని చెప్పి పలువురు నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వారిని అరెస్టు చేయకుండా ఉండటం కోసం ముందస్తు బెయిల్కి అప్లై చేయడం జరిగింది. తలసేల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీళ్ళు యాంటిసిపెటరీ బెయిల్ కావాలని హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ కేసుని టేకప్ చేసినటువంటి న్యాయస్థానం వీళ్ళ కేసుని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. ఇక మరొక వైపు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఆయనకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన కేసును కూడా హైకోర్టు వాయిదా వేయటం జరిగింది. మరి వీళ్లకు ముందస్తు బెయిల్ వస్తుందా, విచారణ ఎదుర్కోమని చెప్తుందా హైకోర్టు అనేది అయితే వేచి చూడాలి.